టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆ జిల్లాలో ఒక్కసారిగా సేవా కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. పోటాపోటీగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పార్టీల హడావుడి చూశాక జనాలు చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు. అసలు సంగతి తెలుసుకుని నోరెళ్ళ పెట్టారట. లెట్స్ వాచ్. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లో రాజకీయం సెగలు కక్కుతోంది. టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏ కార్యక్రమం చేపట్టినా పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. స్వయం బాపురావు బీజేపీ ఎంపీ కావడం, జోగు రామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతో లోకల్ పాలిటిక్స్ ఉప్పు నిప్పుగా మారిపోయాయి. ఇప్పుడు కోవిడ్ను సైతం రాజకీయంగా వాడేసుకుంటున్నారు. మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేయబోతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నాక 3 నెలల వరకు రక్తదానం చేయడానికి వీలు పడదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈలోగానే రక్తదానం చేయడానికి, రక్తదానం చేసేలా ప్రోత్సహించడానికి టీఆర్ఎస్ బీజేపీలు శిబిరాలు ఏర్పాటు చేశాయి. కార్యక్రమం మంచిదే అయినా రక్తదాన శిబిరాల నిర్వహణ వెనుక ఉన్న కథే ఆసక్తిగా ఉందట. రక్తదానం చేయాలి అని ఓ పార్టీ నాయకులు వీడియో సందేశం విడుదల చేశారు. ఆ వీడియో చూసిన ప్రత్యర్థి పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. తెల్లారే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన ఇచ్చేశారు. తొలుత పిలుపు ఇచ్చిన వారికంటే ముందే ప్రత్యర్థులు హడావిడి చేయడం ఆదిలాబాద్లో రాజకీయాన్ని వేడెక్కించిందే. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం కూడా కలిసి రావడంతో అధికార పార్టీ నాయకులు శిబిరాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మరుసటి రోజు బీజేపీ ఆధ్వర్యంలో క్యాంపు ఏర్పాటు చేశారు. 2 పార్టీల శిబిరాలలో ఉత్సాహంగానే జనం వచ్చి రక్తదానం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న టీఆర్ఎస్ వారికంటే తామే ఎక్కువ యూనిట్ల రక్తాన్ని సేకరించాము అని బీజేపీ వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారట. ఇంకేముంది, సోషల్ మీడియా వేదికగా 2 పార్టీల మధ్య లొల్లి షురూ అయింది. టీఆర్ఎస్ బీజేపీలు చేసింది మంచి కార్యక్రమమే అయినా దాని వెనుక త్వరలో జరగబోయే ఆదిలాబాద్ జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉందట. ఆ ఎన్నికలో ప్రచారం పొందడం, ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకే 2 పార్టీలు రక్తదాన శిబిరాలు నిర్వహించాయని తెలుసుకుని అంతా అవక్కయ్యారట. గెలిపే లక్ష్యంగా అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదనే చర్చ జరుగుతుంది. నేతల ఉద్దేశం ఏదైనా, ఇలాంటి సమయంలో రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమంగా అభినందించే వాళ్ళు కనిపిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఏ పార్టీకి ఇది ప్లస్ అవుతుందో కానీ ఓ ప్రయత్నమైతే చేశారు నాయకులు. ఈ స్పిరిట్ ఇక్కడితో ఆపేయకుండా కరోనా బాధితులను ఆదుకునే విషయంలోనూ పార్టీలు ఇదే వైఖరి అనుసరిస్తాయా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. రక్తమైతే వేరే వాళ్ళు ఇస్తారు, కరోనా బాధితులకు సాయం చేయాలంటే నేరుగా రంగంలోకి దిగాలి. మరి ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.